హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను కమలాలు మొక్కలు నాటుదాం అనుకుంటున్నాను. విత్తనాలు, కమలంపు మొక్కల విత్తనాలు. అయితే అవి మీకు ఎలా నాటుతాను, ఎందులో నాటుతున్నా అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇంతకుముందు కూడా నేను ఇవి విత్తనాలు నాటిన మొలకైతే వచ్చినాయి, చిన్న చిన్న ఆకులు కూడా వచ్చినాయి. నేను వాటిని వీడియో తీశాను, కానీ అవి స్లిప్ అయిపోయినాయి, దొరకలేదు. మళ్ళీ వీడియో పెడదాం అనుకుంటే ఈరోజు అయితే, అప్పుడు కూడా మొలకలు నాటిన వీడియో పెట్టాను, కానీ మళ్ళీ విత్తనం మొలిచింది, అదేమి నేను చేయలేదు. మొలకొచ్చిన తర్వాత ఆకులు, చిన్న చిన్న ఆకులు, ఇంతెంత ఆకులు వచ్చినాయి. నేను ఆ వీడియో మిస్ అయ్యాను. ఇప్పుడైతే మళ్ళీ నేను నాటుతున్నాను, చూద్దాము ఎలా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇవి కమలంపు విత్తనాలండి. చూడండి ఎలా ఉన్నాయో, ఇవన్నీ కమలం పువ్వులండి. ఇవి విత్తనాలు, అలాగే ఇక మట్టి కూడా తెచ్చిపెట్టుకున్నానండి, బుడద కోసం విత్తనాలు పెట్టడానికి అన్నట్టు. అయితే ఈ మట్టిలో పెట్టడం అంటే వీటికి ఎలాగంటే, నీటిలోనే కదా ఇవి కమలాలు, చేతులల్లో కుంటలల్లో ఎక్కువ ఉంటాయి కదా అన్నట్టుగా. ఈ డబ్బా అండి, ఇదే నీళ్ళ వాటర్ డబ్బ. ఇది సగం వరకు అంతా కట్ అయిపోయింది. అయితే నేను మళ్ళీ కట్ చేశాను, కట్ చేసి ఇందులో నీళ్లు నింపాను. ఇందులో ఆ మట్టి అంతా వేసేసి వేది ఇక్కడ పెడదాము విత్తనాలు. ఈ మట్టి తెస్తా ఫ్రెండ్స్, ఇప్పుడు మట్టి తెచ్చి ఇందులో వేద్దాం. వేసి ఎందుకంటే ఆ డబ్బల కమలం చెట్లు పెంచుదామన్నట్టుగా ఆలోచన వచ్చింది. ఇక ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అన్నట్టుగా ఇక్కడ నేను ఇటుక పిల్లలు పెట్టి పెట్టిన. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది బుడద తయారు చేద్దాం. దీనికి బుడద బుడదలనే కదా ఫ్రెండ్స్, కమలాలు బుడదలనే కదా పెరిగేది. అలాగన్నట్టుగా వాటర్లో టబ్బు, పెద్ద టబ్బు తెప్పిస్తాం అనుకున్నాను. మాకెందుకో కమలం పువ్వుల చెట్లు పెడదామన్నట్టు ఈ విత్తనాలు కూడా నేను తెప్పించాను. అయితే కమలం పూల చెట్లు పెడదామని ఎప్పటిండో అనుకుంటున్నాను. చిన్న కుండీలో పెట్టినప్పుడు అవి సరిగా రాలేదు. ఇప్పుడన్నా పెద్ద డబ్బాలో పెడదామన్నట్టుగా ఈ డబ్బా ఒకటి దొరికింది. ఇప్పుడైతే ఇదంతా మట్టి ఇందులో వేసి విత్తనాలు అయితే పెడదామని డిసైడ్ అయ్యాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈరోజు కమలాలు ఏంటంటే, మట్టి ఒక్క ఇంచు మాత్రం ఉందండి, ఇంకా వేస్తాను మట్టి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే నేను ఈ విత్తనాలు అయితే నాటుదాం అనుకుంటున్నాను. ఎన్ని వచ్చినాయి, 6-7 8 వచ్చినాయండి విత్తనాలు, 8 విత్తనాలు వచ్చినాయి. వీటిని నాటి ఇంకా కొంచెం మట్టి తెచ్చి వేద్దాం ఫ్రెండ్స్. ఆ మట్టి కూడా ఇంట్లోదే నాటుతున్నాను. ఏమో చూద్దాం ఫ్రెండ్స్, ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు కదా, ప్రయత్నం చేద్దాం. లేకుంటే చెట్లు అయితే తెచ్చి ఈ ప్లేస్ అయితే నాకు కమలాలకు అనుకూలంగా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక టబ్బు పెట్టుకొని కమలాల కోసం ఏర్పాటు చేస్తా అనుకుంటున్నాను తర్వాత అయినా. కానీ ఇప్పుడు అన్ని కుండీలలో అన్నీ పెంచుతున్నారు కదా ఫ్రెండ్స్, ఇక మనం కూడా ఎందుకు ఉన్నంత ప్లేస్లో మనం కూడా చేద్దాం అన్నట్టుగా నాకు ఆలోచన వచ్చింది. ఇలాగైతే నేను ఇది చేశాను. ఇంకా కొంచెం మట్టి తెచ్చి పోద్దాం, మట్టి తీసుకొద్దాం. పదండి ఫ్రెండ్స్, మట్టి ఎక్కడి నుండంటే ఉన్న దగ్గర నుండి తీద్దాం. కొంచెం కొంచెం అక్కడక్కడది అక్కడక్కడ అంతా తెచ్చి వేసేద్దాం. ప్రత్యేకంగా అంటే ఇప్పుడు ఎక్కడి నుండి తీయలేము, మన దగ్గర ఉన్న మట్టిని కొంచెం కొంచెం వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలాగైతే తయారు చేశాను. ఇక కమలాల చెట్లు వచ్చిన తర్వాత మనం చూద్దాం ఫ్రెండ్స్. బుడదల పెరిగినా కూడా కమలాలు ఎంతో ఆనందంగా, ఉల్లాసంగా, మంచి అందరినీ ఆకర్షించి లక్ష్మీదేవికి అనుగ్రహాన్ని పొంది వాటిని ఇది చేస్తుంటాయి. కమలం చెట్లు అయితే ఇవాళ నాటినాను శుక్రవారం రోజు. ఇంకా మరి ఎలా మొలకలు వస్తాయో లేదో తర్వాత వీడియోలోనైతే చూద్దాం. ఇక ఇక్కడైతే అన్ని చెట్లు, ఇది ఉండే చెట్టు కింద అయితే ఈ డబ్బా ఉందండి.
ఇక్కడ అయితే మొత్తానికి అయితే సెట్ చేశాను. డబ్బా ఉంది, నడచడానికి కూడా ఫ్రీగా ఉంది ప్లేసు. మనం ఇంకా ఈ ఇందులో కాకుండా మనం ఆర్డర్ ద్వారా తెచ్చుకున్న చెట్టు అయినా ఇక్కడ పెట్టుకోవడానికి అయితే అనుకూలంగా ఉందని నాకు అనిపిస్తుంది. ఉంటా ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మా రోడ్డు పనులు అయితే ఇవాళ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. పొలం లాగానే ఉంది మాకైతే పక్కకు, అన్ని మడులు మడులు అన్నిలాగే అయితే మొత్తానికైతే ఇంకా రోడ్డు పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, తొండ కూడా ఇన్ని రోజులు ఉండి రెండు తొండలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఇళ్ళనే తిరుగుతున్నాయి. ఎలగొట్టాలనిపిస్తుంది కానీ ఎలగొడితే పోతలేము. చెట్లున్న కాడ ఈ తొండలు కంపల్సరీ ఉంటాయేమో. అడవిలో అయినా ఇళ్ళల్లో అయినా కానీ ఇవి మాత్రం, ఇవి పులులు ఇంకా సింహాలు కూడా వస్తున్నాయంట, గుడ్డెలుగులు అవి ఇవి. ఈ తొండలు అయ్యో వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది, భయం అనిపిస్తుంది వీటిని చూస్తే. కానీ మంచిగా చూడండి, ఇంత మంచిగా సెల్ దగ్గర పెట్టినా కూడా భయపడకుండా తొండలు ఉడతలు అన్నీ సహజంగా మంచిగా తిరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఉడతను కూడా నేను మొన్న వీడియో తీశాను, ఎంత మంచిగా ఫోజ్ ఇస్తుంది చూడండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఈరోజైతే శంఖం పూలు మస్తు ఊసినాయి ఫ్రెండ్స్, చూడండి. ఇంకా తెంపుదాం. నిన్న కూడా మస్తు పూసినాయి, ఈరోజు కూడా బాగానే పూసినాయి ఫ్రెండ్స్. ఏర్పడకుండా ఉంటున్నాయి లోపల తీగలల్లో. ఇంకొక పువ్వు ఉంది, అలాగే ఉంచేస్తున్న చెట్టుకు. ఒక మల్లెపువ్వు ఊసింది, ఆ మల్లెపువ్వుని అయితే తెంపుకుందాం రండి. ఒకటే ఒక మల్లెపువ్వు ఊసింది. వాతావరణం అయితే చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్. వాన బాగానే పడ్డది, మొన్న రోజంతా నైట్ అంతా పడింది. మొత్తానికి అయితే వర్షం, మొత్తం వాతావరణం అంతా చల్లగైపోయింది. ఇప్పుడిప్పుడు చిన్న చిన్నగా మల్లె మొగ్గలు అయితే ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. బీరపూత అయితే వస్తుంది కానీ ఫ్రెండ్స్, బీరపకాయ పిండాలు ఇలా మొత్తం ఎల్లో కలర్లో అయిపోతున్నాయి. అసలు ఒక్క కాయ కూడా, ఇదివరకు ఒక కాయ మంచిగా పెద్దగా అయి ఉండేది, అసలు కాయలు నిలవడం లేదు ఎందుకో ఏమో. ఈ చెట్టు అయితే 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. ఈసారైనా పూత పూస్తుందేమో అని ఆశిస్తున్నాను. దీన్ని తీసేయలేక ఉంచలేక అలాగే ఉంచుతున్నాను. ఇది చిన్న గులాబీ పువ్వు అంతా పూస్తుంది ఫ్రెండ్స్. ఇంకా దాని మీద ఆశలు పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడు పూస్తుందో, పూసిన తర్వాత నేనైతే చూపిస్తాను. మొగ్గ వేయడం లేదు, పూలు వేయడం లేదు, ఏం లేదు ఫ్రెండ్స్. ఇవైతే మనం తీసుకొని వెళ్దాం. ఎల్లో కలర్ పూ ఎవరో తెప్పుకపోయినట్టున్నారు కదా పువ్వులు. ఎల్లో కలర్ పువ్వులు పూసినాయి ఇక్కడ కొమ్మకు. అసలు ప్రొద్దున్నే తెంపుకోవాలి దేవునికి. ఇక అలాగే మందారం పువ్వు కూడా ఒకటి పూసింది ఫ్రెండ్స్ ఇటు సైడ్. ఇది రెండోసారి పూయడం. ఇదివరకు ఒకటి పూస్తే దేవునికి అయితే పెట్టేశాను, ఇది రెండోసారి పూయడం. ఎన్నో రోజుల నుండి మందారం చెట్టు కోసం అయితే నేను పెట్టాలి. ముద్ద మందారం సీరియల్ అప్పటి నుండి అయ్యో అందరు పెడుతున్నారు, మనం కూడా పెట్టాలి పెట్టాలని అనుకున్నాను. ఇప్పటికే ఆ కళ నెరవేరింది, మందారం పూల కళ. మొత్తానికి అయితే ఇంకొకటి అటు సైడ్ కూడా ఉంది కానీ అటు కూడా ఇంకా పూత నిలవడం లేదండి. అప్పుడప్పుడు మొగ్గలు వస్తున్నాయి, రాలిపోతున్నాయి. అసలు ప్రాబ్లం ఏందో అయితే నాకు తెలుస్తలేదు. ఇప్పుడైతే ఇక్కడ దీనికి ఇక్కడ ఇక్కడ ఒక మొగ్గ వచ్చింది, ఇక్కడ రెండు, ఇక్కడ ఒకటి,
ఆకుల మధ్యలో ఉన్నాయండి. అక్కడ ఇంకా మొత్తానికైతే ఇదంతా క్లీనింగ్ అయిపోయింది కదా. ఈ క్లీనింగ్లో ఏమన్నా విత్తనాలు పెడతా అనుకుంటున్నాను.